గోదావరి కరీ బస్ స్టాండ్ నుండి కరీంనగర్ కు బస్సులో వెళ్తున్న మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకొచ్చాడు. అది గమనించిన బస్సు కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యాడు సదరు ప్రయాణికుడు. దీనిపై కండక్టర్ను వివరణ కోరగా ప్రయాణికుడితో పాటు ఒక ప్రాణంతో ఉన్న జీవిని వెంట తీసుకుని వస్తే టికెట్ తీసుకోవాలన్నారు. ప్రయాణికులతో పాటు పట్టం కోడిని ఒక గుడ్డలో బంధించుకుని వచ్చినాడు. ఆయనతో పాటు దాన్ని కూడా టికెట్ కొట్టడం జరిగింది. సాధారణంగా ప్రయాణికులతో పాటు ఈ ఏదైనా జంతువులను కానీ కోళ్ళను కానీ తీసుకెళ్తే టికెట్ కొడతాం.